మాత్రం పెట్రోల్ పెట్టి తగలబెట్టాలి అనిపించింది. అంత ఇబ్బంది అయితే కలిగింది నాకు. 1000 కిలోమీటర్లు తిరిగింది కదా, దీని యొక్క పర్ఫార్మెన్స్ బాగోదేమో, ఇంజిన్ ఏమైనా బోర్ వస్తుందేమో అని మీరు అయితే అనుకోకండి. హాయ్ గాయ్స్, నేను మీ నాన్న అందరూ ఉన్నారని, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, నా బైక్ అయితే మాత్రం నిన్నటి 1000 కిలోమీటర్లు తిరిగిందండి. ఈ బైక్ అయితే మాత్రం నేను 2020 ఆగస్ట్ 10 అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అప్పటి నుండి బైక్ అనేది నేను మెయింటెనెన్స్ చేసుకున్న విధానాన్ని బట్టి నా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది వీడియో అయితే డీటెయిల్గా చెప్తాను. బైక్ అయితే మాత్రం 1000 కిలోమీటర్లు తిరిగిన బైక్ ఎలా ఉంటుందనేది కూడా వీడియోలో అయితే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే నా బైక్ లుక్ అయితే చూడండి. ఓవరాల్ లుక్ అనేది మీకు 360 డిగ్రీలో చూపిస్తాను. లుక్ అయితే చూడండి. ఫస్ట్ అయితే బైక్ అయితే ఇంకా 60000 కిలోమీటర్లు తిరిగిందో లేదో చూపిస్తాను చూడండి. చూడండి, 60010 కిలోమీటర్లు అయితే తిరిగింది. టైం అయితే ఇప్పుడు 4:50 అవుతుంది, అంటే 5 అవుతుంది. ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. బైక్ అయితే మాత్రం ఫస్ట్ చూసుకుంటే నేను వాటర్ వాష్ కూడా చేయించట్లేదండి. వాటర్ వాష్ చేయించే 2 మంత్స్ అవుతుంది బైక్ అయితే మాత్రం. కానీ నాకు ఎక్కడైతే మాత్రం చెక్ చేద్దరలేదు. బైక్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా దీనికి సంబంధించి అయితే ఇంజిన్ ఆయిల్ అనేది కూడా నేను ఇంకా మార్పించలేదు. ఈ మంత్ అయితే ఇంకా ఇంజిన్ ఆయిల్ మార్పించి కూడా 2 మంత్స్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ అయితే మార్పించాలి. ఇంకా దీనికి సంబంధించి మనం చూసుకుంటే మాత్రం నాకు మేజర్గా నేనైతే మాత్రం 1 ఇయర్ నుండి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నానండి. నాకు ఇగో ఇక్కడ నుండి ఇంజిన్ దగ్గర నుండి అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. అది ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా అర్థం అవ్వట్లేదు. అంటే చైన్లెళ్ళు వస్తుందా, చైన్ లూబ్రికెంట్లెళ్ళు వస్తుందా, లేదంటే గేర్ రాడ్లెళ్ళు వస్తుందా, లేదంటే ఇది చైన్కి సంబంధించిన బాక్స్ ఇది. సో ఈ బాక్స్లలో ఆయిల్ వస్తుందా, లేదంటే ఇంజిన్లలో ఆయిల్ వస్తుందో అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ మొత్తానికి ఆయిల్ అయితే వస్తుంది. ఇది ఒకసారి అయితే మెకానిక్ చూపించాలి. సో చూడండి, బైక్ అయితే మాత్రం ఫుల్ డస్ట్ ఉంది. ఇంకా నాకైతే మాత్రం నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఈ బైక్ అయితే మాత్రం తీసుకున్నప్పుడే నాకు జోకర్స్ అయితే ఇవే ఇచ్చారు. ఈ జోకర్స్ అయితే మాత్రం ఆల్రెడీ పాడైపోయి, నేనైతే మాత్రం 500 పెట్టి ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు చేయించాను. అప్పటి నుండి అవే ఉన్నాయి, దాని లుక్ అవైతే మాత్రం బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏమైతే వాటితో ప్రాబ్లం లేదు. ఇంకా నేనైతే మాత్రం ఈ బైక్ కొన్న 2 ఇయర్స్లో అయితే మాత్రం ఈ ఇదైతే మార్పించానండి. క్యాప్ అయితే బ్యాక్ డేంజర్ లైట్ క్యాప్ అయితే మార్పించడం జరిగింది. ఇంకా సిగ్నల్ లైట్స్ అనేవి ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు అయితే నేను చేంజ్ చేశాను. ఇవి కొత్తవి అయితే. ఇంకా నేను దీనికి స్టిక్కరింగ్ కూడా నేనైతే మాత్రం ఒక 5000 పెట్టి స్టిక్కరింగ్ చిన్న, అంటే ఆఫ్ సైడ్ డౌన్ సైడ్ అంతా మొత్తం పెయింటింగ్ అయితే చేయించుకున్నాను. దానికైతే నాకు ఒక 5000 ఖర్చు అయింది. అంతకుమించి అయితే నాకు ఎక్కువ రూపాయి అయితే మాత్రం దీని మీద ఏ ఖర్చు లేదు. ఇంకా దీనికి ఫుట్ రెస్ట్లు కూడా కొత్తవే, అంటే 1 ఇయర్ బ్యాక్ వేయించాను, అప్పటి నుండి అవే ఉన్నాయి. ఇంకైతే నేను మార్పించలేదు. నాకైతే మాత్రం ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఈ బైక్ అయితే ఏమీ కంప్లైంట్ లేదండి. దేని కారణంగా అంటే మాత్రం నేను మంత్లీ అంటే 2000 కిలోమీటర్స్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ అయితే డెఫినెట్లీ చేంజ్ అయితే చేసేవాడిని. ఎక్కడైతే మాత్రం కాంప్రమైజ్ అయితే అయ్యేవాడిని కాదు. ఇంజిన్ ఆయిల్ పరంగా మాత్రం ఇంజిన్ ఆయిల్ మార్పించేవాడిని. ఇంకా దీనికి వాటర్ వాష్ కూడా, అంటే నేనే మ్యాక్సిమం ఎక్కువ బైక్ అయితే మాత్రం నేనే క్లీన్ చేసుకునేవాడిని. వాటర్తో అయితే మాత్రం వాటర్ వాష్ నేనే చేసుకునేవాడిని. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం బైక్ అయితే మాత్రం బయట అవుట్ సైడ్ వాటర్ వాష్ చేయించేవాడిని. ఇంకా ఈ డిస్ప్లే కూడా ఏమీ మార్పించలేదు. నేనైతే మాత్రం దీంట్లో అయితే మాత్రం బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్ లోపల మనకి పెయింట్ ఉంటుంది కదా, అంటే రిమ్ లోపల పెయింట్ ఉంటుంది కదా, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ నుండి అయితే నాకు ఎయిర్ లీక్ అయిపోయింది. ఇది ట్యూబ్లెస్ కాబట్టి టైర్లు వెళ్ళి గాలి లీక్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉండేది. ప్యాచ్ చెక్ చేస్తే ప్యాచ్ అయితే ఉండేది కాదు. మీకు ఎప్పుడైనా గాలి లీక్ అవుతుంది, ప్యాచ్ లేదు అంటే మాత్రం ట్యూబ్లెస్ టైర్ అయితే మాత్రం ఇక్కడ చెక్ చేయించుకోండి. ఈ సైడ్లెళ్ళు గాలి అయితే వదులుతుంది, ఈ సైడ్లెళ్ళు అయితే ఏ వదులుతుంది. దానికైతే నాకు ఒక 300 అయితే ఖర్చు అయింది. నేను లోపల పెయింట్ వేయించాను, అదంతా లోపల పెయింట్ వేయించాను. తర్వాత దీనికి ఒకసారి బ్యాక్ సైడ్ టైర్ కూడా అలాగే అయింది. దీనికి ఇలాగ ఉండి ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు పెయింట్ అయితే వదిలేస్తుంది.
ఇది ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. దీనికి కొంచెం మళ్ళీ ఒక 300 పెట్టాను కానీ ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు. దానివల్ల లోపల ప్యాచ్ సపో లేదో గమ్ము పెట్టి మళ్ళీ అలా పెట్టారు. ఇంకా ఈ టైర్ అయితే మాత్రం కొత్తదే, కానీ దీనికి ఒక 5 ప్యాచ్లు ఎన్నో పడ్డాయి దీనికైతే మాత్రం. ఇంకా మీరైతే మాత్రం ఇక్కడ చూడొచ్చు మట్టి ఇదంతా ఎలా ఉందో. ఇంకా ఇక స్టిక్కరింగ్ అయితే వేయించాను నేను, స్టిక్కరింగ్ ఉండేది అయితే కాదు ఫస్ట్ అయితే మాత్రం. ఇంకా బండి కొన్నప్పుడే సీట్ కవర్ అయితే వేయించాను 200 పెట్టి. ఆ సీట్ కవర్ ఇంకా అలానే ఉంది, ఇక్కడ చెరిగిన తప్ప మిగతాదంతా బాగానే ఉంది సీట్ కవర్ అయితే. ఇంకా ఏంటంటే ఇవి లివర్స్ కూడా నేనైతే వేయించాను, లివర్స్ కూడా అలానే ఉన్నాయి బాగానే ఉన్నాయి. స్పీడోమీటర్ పరంగా కూడా నాకు అంత కండిషన్ అయితే బండి అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఇంకా చెప్పుకుంటే మాత్రం ఇక నేను నెంబర్ ప్లేట్లు కూడా ఏం మార్పించలేదు, అలానే ఉంచాను ఇవి. ఇంకా ఇక్కడైతే చిన్న సౌండ్ వస్తుందని చెప్పేసి బోల్ట్స్ అయితే వేయించాను, ఇదైతే ప్రస్తుతానికి సౌండ్ రావట్లేదు. ఇంకా ఫ్రంట్ టైర్ స్టిక్కరింగ్ అయితే మాత్రం ఇక ఇక్కడ వాటర్ వాచ్ వేయించడం వల్ల నాకైతే ఇది డ్యామేజ్ అయితే అయింది, చూడొచ్చు మీరు. ఓవరాల్ బండి అయితే మాత్రం ఇలా ఉందండి, 60,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నా బండి అయితే మాత్రం వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీకు ఇంజిన్ కూడా ఆన్ చేసి అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి మీరు సౌండ్ అయితే వినొచ్చు. అంతే స్టార్ట్ అయింది, నాకు వైట్ స్మోక్ రావడం కానీ. బైక్ అయితే మాత్రం ఇంకోటి ఏం చెప్పాలంటే ఇప్పటి వరకు బోర్ అయితే అవ్వలేదండి, బోర్ అయితే రాలేదు. ఎందు కారణంగా అంటే బోర్ రాలేదు బండి, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. బండి బోరుకు రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే మంత్లీ మంత్లీ మీరు సర్వీసింగ్ కరెక్ట్గా చేయించడం, టైం టు టైం సర్వీసింగ్ చేయించడం వల్ల మీకు బైక్ అయితే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ అంటే త్వరగా బోర్కైతే రాదు. ఇంకా మీరు ర్యాష్ డ్రైవింగ్ అయితే మాత్రం మ్యాక్సిమం చేయకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయడం లేదా బండి అయితే మాత్రం మినిమం ఆర్పిఎంలో మెయింటెనెన్స్ చేస్తే బైక్ అయితే మాత్రం బాగుంటుంది, మీకు బోర్ అయితే మాత్రం అంత త్వరగా రాదు. మీరు అంటే ఇంజిన్ మీద హెవీ పర్ఫార్మెన్స్ పెట్టారనుకోండి బైక్ అయితే మాత్రం ఆటోమేటిక్గా మీకు త్వరగా బోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీరు లేదు నార్మల్గా మెయింటెనెన్స్ చేసుకున్నారంటే మాత్రం మీకు బైక్ అయితే మాత్రం దాని యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మాత్రం నాకు బైక్ అయితే మాత్రం మైలేజ్ అనేది ఎంత వస్తుందని మీరు అనుకోవచ్చు. బైక్ అయితే మాత్రం నాకు మైలేజ్ వచ్చేసి 48 మైలేజ్ అయితే ఇస్తుందండి. హైవే అయితే మాత్రం నాకు 48-50 వరకు అయితే మైలేజ్ వస్తుంది. నాకు నార్మల్ రోడ్లు అయితే 42-45 వరకు అయితే మైలేజ్ వస్తుంది. వచ్చేసి కూడా మనకి 2016 మోడల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 అండి. బైక్ అయితే మాత్రం ఫ్రంట్ డిస్కే ఉంటుంది, సింగిల్ డిస్క్. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ మీరు చూడొచ్చు. ఇదైతే మాత్రం నాన్ ఏబేస్, ఏబేస్ అయితే ఈ బైక్ లేదు. బైక్ అయితే మాత్రం బ్రేకింగ్ పరంగా చూసుకున్నా నాకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, బ్రేకింగ్ పరంగా నాకు ఏ రోజు ఏ ఇబ్బంది అయితే కలగలేదు బైక్ అయితే మాత్రం. ఇంకా అది మనం మెయింటెనెన్స్ బట్టి కూడా ఆధారపడుతుంది కాబట్టి మనమైతే అది చూసుకోలేండి. ఇంకా నేను మేజర్గా అంటే నేను ఎక్కువగా ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే బైక్ అయితే మాత్రం వర్షం పడినప్పుడు మాత్రం అస్సలు స్టార్ట్ అవ్వదు, అది ఒక నాకు ఇరిటేట్ తెప్పించే విషయం అండి. చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. ఒకసారి అయితే పెద్ద వర్షంలో నేను ఉండిపోవడం కూడా జరిగింది ఈ బైక్ వల్ల. అప్పుడైతే మాత్రం బైక్ అయితే మాత్రం పెట్రోల్ పెట్టి తగలబెట్టాలనిపించింది, అంత ఇబ్బంది అయితే కలిగింది నాకు. ఇంజిన్ పరంగా అయితే మాత్రం నేను ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను అండి. వర్షం పడినప్పుడు అయితే మాత్రం బైక్ అయితే మాత్రం అసలు ఆన్ అవ్వదు. నేను ఒకసారి అయితే మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం నాకు చాలా ఇబ్బంది కలిగించింది. వర్షంలో తడిచింది లేదు వాటర్ వచ్చేసినప్పుడు కూడా ఆ ప్రాబ్లం అయితే వస్తుంది కన్ఫర్మ్. ఈ బైక్ ఇదేనే కాదు, BS4లు అనేవి మనకి ఓల్డ్ మోడల్స్ కాబట్టి అవి ఇంజిన్ పరంగా ఫ్లగ్లోకి వాటర్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ ప్రాబ్లం అయితే మనకి ఫేస్ చేయాల్సి వస్తుందండి, అది ఒకటి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాటర్ వాచ్ చేసుకున్నప్పుడు లేదా వర్షం వచ్చినప్పుడు మాత్రం ఈ బైక్తో కాదు BS6తో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా బైక్ ఓవరాల్గా చూసుకుంటే నాకు మైలేజ్ పరంగా ఏ ఇబ్బంది లేదండి, మైలేజ్ పరంగా నా మెయింటెనెన్స్కి తగ్గట్టు ఇది ఒక 45 వస్తుంది. ఇలాంటి గల్లీ రోడ్స్లో హైవేలో అయితే మాత్రం మనకి 50-48 వరకు అయితే మైలేజ్ వస్తుంది. నేను చెక్ చేసిన దాన్ని బట్టి మైలేజ్ కూడా నాకు ఆ మైలేజ్ అయితే వస్తుందండి. ఇంకా బైక్ కోసం చెప్పుకుంటే మాత్రం 60,000 కిలోమీటర్లు తిరిగింది కదా, దీని యొక్క
పర్ఫార్మెన్స్ బాగోదేమో, ఇంజిన్ ఏమైనా బోర్ వస్తుందేమో అని మీరు అయితే అనుకోకండి. కంపెనీ వాళ్ళు అయితే మాత్రం 1 లక్ష వరకు బోర్ అయితే రాదు అని చెప్పేసి ఇంజిన్ వారంటీ అయితే ఇస్తారు. మీరు మెయింటెనెన్స్ చేసుకున్న దాన్ని బట్టి దాని యొక్క లైఫ్ టైం బాగుంటుంది, బండి ఇంజిన్ కూడా బాగుంటుందండి. సో మీరు బైక్ అయితే బాగుండాలంటే మాత్రం టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేయించేసుకోండి, సర్వీస్ అనేది కూడా టైం టు టైం చేయించుకుంటే మీ బైక్ అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్, ఇంజిన్ పరంగా బాగుంటుంది బైక్ అయితే మాత్రం. ఓకే గైస్, ఇదేండి ఈరోజు వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.